ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం గాల్కొదిలేసిందా? నీతి ఆయోగ్ కూడా ఏపీ విషయాన్ని అసలు పట్టించుకోవట్లేదా? విభజన హామీల్లో ఒకటిగా భావిస్తున్న స్పెషల్ స్టేటస్ అంశాన్ని కేంద్రం ఇక అటకెక్కించేసినట్లేనా? ఎస్, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే ఉంది. పైగా పుండుపై కారం చల్లినట్టు బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ను నీతి ఆయోగ్ పరిశీలిస్తుండడం చర్చానీయాంశంగా మారింది. బీహార్పై అంత ప్రేమ ఎందుకు? ఏపీపై అంత కోపం ఎందుకు? బీహార్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందజేస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ స్పష్టం చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారితీసింది. గడిచిన పదేళ్లుగా ప్రగతి పథంలో పయనిస్తున్నట్లే కనిపిస్తున్నా ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. పేదరికం విషయంలో ఇంకా ఆ రాష్ట్రం ముందు వరుసలోనే ఉంది. దీన్ని అధిగమించి మిగతా రాష్ట్రాలతో పాటు ప్రగతిని అందుకోవడానికి బీహార్కు మరికొంత సమయం పట్టవచ్చునని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు వెల్లడించారు. ఓ ఛానల్లో చర్చ సందర్భంగా బీహార్కు సాధ్యమైనంత ఎక్కువ సహాయపడేందుకు సహకరించేందుకు నీతి ఆయోగ్ సిద్ధంగా ఉందని, రాజీవ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రాష్ట్రం అభ్యర్థనను సునిశితంగా పరిశీలిస్తామని, నీతి ఆయోగ్ తగిన నిర్ణయం ఉంటుందని రాజీవ్ కుమార్ చెప్పినట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో బీహార్ను దేశంలోని నిరుపేద రాష్ట్రాల జాబితాలో పెట్టింది. మానవ అభివృద్ధి ఇండెక్స్లో ఈ రాష్ట్రం వెనుకబడి ఉందని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మన దేశంలో నిరుపేద రాష్ట్రాలని ఈ జాబితా చెబుతోంది. బీహార్ జనాభాలో 51.91% మంది పేదలు ఉన్నారు. జార్ఖండ్లో 42.16% మంది, ఉత్తరప్రదేశ్లో 37.79% మంది పేదలు ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ 15 ఏళ్ల నుంచి ఉంది. నీతి ఆయోగ్ తాజా నివేదిక నేపథ్యంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఈ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కూడా రాజ్యసభ కార్యకలాపాలను నిలిపివేయాలని, బీహార్కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై చర్చించాలని తాజాగా ఒక నోటీస్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం జార్ఖండ్, ఒడిశా, ఏపీల నుంచి ఇదే రకమైన డిమాండ్లు ముందు నుంచే ఉన్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే డిమాండ్ ఎక్కువగా వినిపించింది. అధికార ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాలున్నాయి. ఉద్యమాలు చేశాయి, అయినా ఏపీ విషయంలో కేంద్రం చీమ కుట్టినట్లయినా లేదు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటూ పదే పదే చెబుతోంది. దీనికి తోడు మూడు రాజధానుల అంశం, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ లాంటి సమస్యలు ప్రజల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇదే సమయంలో అసలే ఆగ్రహంతో ఉన్న ఏపీకి నీతి ఆయోగ్ వైఖరి మరింత ఆగ్రహానికి గురిచేయడం ఖాయం. ప్రస్తుతానికైతే కేంద్రం దగ్గర స్పెషల్ కేటగిరీ స్టేటస్కు సంబంధించి ఎలాంటి పాలసీలు లేవు. అయితే కొన్ని అంశాల విషయంలో ప్రత్యేక సహాయం మాత్రం ఉంటుందని కేంద్రం ముందు నుంచి చెబుతూ వస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక సహాయం తప్ప స్పెషల్ స్టేటస్ ఉండబోదని స్పష్టం చేస్తోంది కేంద్రం. అయితే బీహార్ ఇప్పటికే రెవెన్యూ లోటును పూడ్చుకోలేకపోతోంది. ప్రణాళిక సంఘం, నీతి ఆయోగ్లు నిధుల్ని విడుదల చేసే అధికారాల్ని కలిగి ఉండవు. ఇవి కేవలం కేంద్రానికి సిఫార్సులు మాత్రమే చేయగలవు. ఇప్పటికే నీతి ఆయోగ్ పలుమార్లు రాష్ట్రాల విషయాలపై కేంద్రానికి సూచనలు, సలహాలు ఇస్తూ వచ్చింది. ఇదే కోవలోని బీహార్ అంశం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. స్పెషల్ స్టేటస్ను పరిశీలిస్తామని తాజాగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? స్పెషల్ స్టేటస్ అనే అంశం మళ్లీ వినపడితే జార్ఖండ్, ఒడిశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎలా స్పందించబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎంపీలు ఇకనైనా కేంద్రంపై సమరశంఖం పూరించకుంటే రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన వారే అవుతారు.